ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ఏపీలో అయితే పాలన వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది అని వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని టీడీపీ సంబరాలు చేసుకుంటోంది ఇక తెలంగాణలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ కూడా అదే అంటోంది బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతకు తమ విజయమే తార్కాణము అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే గెలుపు అని బీజేపీ అంటోంది అయితే కేవలం పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టలేమంటున్నారు రాజకీయ పండితులు ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల స్థానాలకు సంబంధించి మూడింటికి ఎన్నికలు జరిగాయి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు వీటిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు ఆయన శాసనసభ మండలిలో అడుగు పెట్టడానికి అర్హత సాధించారు అలానే తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు ఈ ఇద్దరి విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీ సాధించిన అతి పెద్ద ఎన్నికల విజయాలు ఈ రెండే కావడం అందుకు కారణం విజయాలకు మొహం వాచిపోయి పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నిండిపోయి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ విజయాలు ఆక్సిజన్ను అందించాయని చెప్పక తప్పదు అదే సమయంలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకే ఇది అని రాజకీయ పండితులు కూడా అంటున్నారు ఈ విజయాలతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు ఇక వైసీపీ పని అయిపోయిందహో అని ఎగిరి గంతేస్తున్నారు ఇవే ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ రిపీట్ అవుతాయని అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో జోరు కనిపిస్తే అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో నిరుత్సాహం నిస్పృహ కనిపిస్తున్నాయి ఇలా ఎందుకు జరిగింది ఎక్కడ తేడా జరిగింది లోపాలేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు పాలకపక్ష నేతలు గత ప్లీనరీ సమావేశాల నుండి పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త స్లోగన్ అందుకున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నదే ఆ నినాదం వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఎందుకు గెలవలేం ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు అప్పటినుంచి ప్రతి వేదికపైన అదే చెబుతూ వస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ స్వరంలో మార్పు వస్తుందేమో అంటున్నారు రాజకీయ పండితులు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలనుకునేవారు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎందుకు ఓడిపోయారో తేడా ఎక్కడ జరిగిందో వాళ్లే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం పాలక పక్షాన్ని ఆత్మరక్షణలో పడేయడం ఖాయమని వారంటున్నారు పార్టీకి తిరుగులేని బలమున్న రాయలసీమలోనూ కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకున్న విశాఖ ఉన్న ఉత్తరాంధ్రలోనూ పరాజయం పాలు కావడం వారికి కాస్త బాధగానే ఉంది మంత్రులు మౌనంగా ఉండిపోయారు కాకపోతే తప్పులు తెలుసుకుని దిద్దుబాటు చేసుకోవడానికి ఇదో మంచి అవకాశమే అని వారు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడానికి కూడా ఓ అవకాశం దక్కిందని వారు అనుకుంటున్నారు అయితే లోలోపల మాత్రం మనస్తాపంతోనే ఉన్నారు అయితే ఈ ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనించిన రాజకీయ పరిశీలకులు మాత్రం ఈ ఫలితాలను చూసి పాలకపక్షం గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు వాళ్లు చెప్పేదేంటంటే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎవరు ఓటు వేస్తారు గ్రాడ్యుయేషన్ ఆ పై చదువులు వారు వారిలో ప్రభుత్వ ఉద్యోగులుంటారు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడా ఉద్యోగం చేయకుండా సొంత వ్యాపారాలు వాళ్ళు ఉంటారు వీళ్లు కాకుండా నిరుద్యోగులు కూడా ఉంటారు వీరిలో మెజారిటీ ఓటర్లు ఖచ్చితంగా మధ్యతరగతి ఆపై తరగతికి చెందిన వారే ఉంటారు ఈ వర్గాల వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉంటే ఉండవచ్చు నిజానికి ఇదేమీ కొత్త కూడా కాదంటున్నారు పరిశీలకులు గత ఎన్నికల్లోనూ ఈ వర్గాల వారు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగానే ఓటు వేసి ఉంటారని వారు అంచనా వేస్తున్నారు పైగా ఈ వర్గాల వారికి సంక్షేమ పథకాలంటే పూర్తి వ్యతిరేకత ఉంటుంది నిరుపేదలకు సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని అప్పనంగా దారబోస్తున్నారని మధ్యతరగతి ఆపై తరగతి వారు ఆరోపిస్తూ ఉంటారు అంచేత ఈ వర్గాల ఓట్లు మొదట్నుంచి కూడా వైసీపీకి పడేవి కావు అవే ఇప్పుడు పడలేదు గత ఎన్నికల్లో ఈ వర్గాల వారు వైసీపీకి ఓటు వేసిన ఓట్లతో వీటిని పోలిస్తే గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న విద్యా పథకాల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి రెండు శాతం ఎక్కువగానే పడి ఉండవచ్చంటున్నారు మేధావులు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వర్గాలు సహజంగానే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులే పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారు వారు ఖచ్చితంగా పాలక పక్షం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించలేమన్న సంగతి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునంటున్నారు విశ్లేషకులు కాకపోతే ఈ విజయాలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి బాగా పరికొస్తాయి వాళ్లలో స్ఫూర్తి నింపడానికి ఖచ్చితంగా దోహదపడతాయి తమపై తమకు విశ్వాసం కలగడానికి ఇవి సహకరిస్తాయి అంతేకాని ఇవే ఫలితాలను మనసులో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే మాత్రం అసెంబ్లీలో భిన్నమైన ఫలితాలు వస్తాయని వారంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఈ పరాజయాలు ఒక విధంగా అవసరం ఇవి వారికి సీజన్ మారేటప్పుడు విధిగా తీసుకునే మిరియాల కషాయం వంటివి కాస్త ఘాటుగా ఉన్నా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫలితాలే ఇవి అంటున్నారు రాజకీయ పండితులు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక అప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా ఏకపక్షంగా గెలుస్తూనే వస్తుంది వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో పాలకపక్షం బలపరిచిన అభ్యర్థులే గెలిచారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు తిరుగులేకపోయింది ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే అఖండ విజయమే సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవి కాక వివిధ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం ముందు విపక్షాలు నిలబడలేకపోయాయి ఆ ప్రభంజనం ఎంత బలంగా వీస్తుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ మొదటిసారిగా టీడీపీ ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది ఇన్ని వరుస విజయాలతో వైసీపీ దూకుడు మీద ఉంది అంతకన్నా చిత్రమైన సంగతి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎక్కడా కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదు విపక్షాలు అసలు పోటీయే ఇవ్వలేకపోయాయి దీంతో విజయం అంటే ఇంత తేలిక అన్న భావన పార్టీ శ్రేణుల్లో నరానా జీర్ణించుకుపోయిందేమో కూడా అదే జరిగి ఉంటే అది చాలా ప్రమాదకరమైన సంకేతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే తేలిగ్గా గెలుస్తామని వారు ధీమాలో ఉంటే తల బొప్పికట్టే ప్రమాదముంది అలా జరగకుండా ఈ ఫలితాలు పాలకపక్షాన్ని ఒక విధంగా కాపాడాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక తెలంగాణలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది పట్టభద్రుల నియోజకవర్గాలతో పోలిస్తే ఉపాధ్యాయుల స్థానానికి జరిగే ఎన్నికల్లో ఓటర్లు చాలా పరిమితం చాలా తక్కువ సంఖ్యలోనే ఓట్లు ఉంటాయి అంచేత ఈ విజయాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొలమానంగా తీసుకునే పరిస్థితే ఉండదు ఆ విషయం బీజేపీకి తెలియక కాదు అయినా సరే ప్రజలకు ఒక సంకేతం పంపడానికి పార్టీ శ్రేణుల్లో నింపడానికి ఈ విజయాన్ని ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండమ్ అన్నట్లుగా కమలనాథులు హడావిడి చేస్తున్నారు ఉపాధ్యాయుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండడానికి కారణాలు ఏమున్నాయో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గమనించాలి లోటుపాట్లు ఉంటే వాటిని ఎన్నికలలోపు సరిదిద్దుకోవాలి అంతే తప్ప పెద్దగా ప్రాధాన్యం లేని ఈ ఎన్నికల ఫలితాలను చూసి దిగాలు పడాల్సిన అవసరమే లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి